శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 14/10/2018 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విళంబీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. పంచమీ తిథి ఉదయం 6:28 వరకు, జ్యేష్ఠా నక్షత్రం పగలు 1:14 వరకు, సౌభాగ్యం నామయోగం ఉదయం 7 వరకు, బాలవానామకరణం ఉదయం 6:28 వరకు. ఈరోజు వర్జనం లేదు. రాహుకాలం సాయంత్రం 4:26 నుండి 5:54 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుండి 5:07 వరకు. అమృతకాలం లేదు. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్ష ఇద్దాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి రోజువారీ క్రయ విక్రయాల మూలకంగా లాభము, పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కూడాను ఆదాయం బాగా కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి రోజు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో సమన్వయం మూలకంగా, తోటి ఉద్యోగులతో ఆనుకూల్యత మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తుంది. అనుకూల ప్రాంతాలకు బదిలీలు, రాజకీయ కోర్టు వ్యవహారములందు సత్ఫలితాలుంటాయి. ఇకపోతే చంద్రాష్టమం మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. ఇంటిలో భార్యాపిల్లలతో కలహాలు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మేషరాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా ఉత్తమము. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. తద్వారా ఆరోగ్యం కూడాను నయమవుతుంది, ఆదాయం వృద్ధి అవుతుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పిల్లల చదువులు, ఉద్యోగము, శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. ఇక రోజువారీ ట్రేడింగ్ మూలకంగా లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్, ఇండస్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత అనుకూలమైనటువంటి రోజు. ఇకపోతే ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాహనముల మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రావడము, ఖర్చులు నియంత్రణలో లేకపోవడము, అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లోపించడము, వ్యవసాయదారులకు పనివారితో కలహాలు. కనుక వృషభ రాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా శ్రేష్టమైనటువంటిది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఇంటిలో భార్యాపిల్లలతో సౌఖ్యము, సమయానికి భుజించడము, సంగీత సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి, హోటలు క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, వస్త్ర ఫ్యాన్సీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలు కూడాను స్ఫురించేటువంటి అవకాశం ఉంది. స్నేహితులు, దగ్గర వారి మూలకంగా ఆనుకూల్యత గోచరిస్తుంది ప్రధానంగా. అయినప్పటికీ ఎన్ని ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూల ఫలితం మూలకంగా ప్రయాణాలు కలిసి రాకపోవడము, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం మూలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము, పనివారితో ఇబ్బందులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లోపించడము, అన్నదమ్ములు బంధువులతో సఖ్యత లేకపోవడము, వ్యవసాయదారులకు ఇబ్బందులు, వాహన మూలకంగా ఖర్చులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మిథున రాశి వారు ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా శ్రేయస్కరమైనటువంటిది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆదాయం కూడాను వృద్ధి అవుతుంది. పిల్లల చదువు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కార్యకర్తల యొక్క సహాయ సహకారం చాలా అందుతుంది. తద్వారా మంచి పేరును పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇంటిలో భార్యాపిల్లలతో సౌఖ్యము, సంగీత సాహిత్య కళారంగంలో, హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి రోజు. వారికి ఆదాయం కూడాను వృద్ధి అవుతుంది. వాహనముల మూలకంగా ఇబ్బందులు, ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక కర్కాటక రాశి వారు ఈరోజు ప్రధానంగా
లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరము. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి అన్నదమ్ములు బంధువులతో సఖ్యత, వారితో చర్చించడం మూలంగా చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆస్తుల విషయం లోపల కూడాను ఉన్నటువంటి తగాదాలు పరిష్కారం వైపుకు వెళుతూ ఉంటాయి. ఇక పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందడము, ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, సంగీత సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం పెరగడము, సమయానికి భుజించడము, విందులు వినోదాలకు హాజరు కావడము ఇత్యాది శుభఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ, ఒక పక్కన చిన్న చిన్న ప్రమాదాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక సింహరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరము. ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, తద్వారా మానసికమైనటువంటి సంతృప్తి గోచరిస్తూ ఉంది, ఆరోగ్యం నయమవుతుంది. శ్రద్ధతో పనులు చేయడం మూలంగా చాలా పనులలో సత్ఫలితాలను పొందుతారు. రోజువారీ ట్రేడింగ్ మూలకంగా లాభము, ఇంటిలో భార్య పిల్లలతో సఖ్యత, సంగీత సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి, హోటల్ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, నిత్యావసర వస్తు వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము, రాజకీయ కోర్టు వ్యవహారంలందు ప్రతికూల ఫలితాలు, వాహనముల మూలకంగా ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక కన్యారాశి వారు ప్రధానంగా ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా ఉత్తమము. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి పూర్వంతో పోల్చినట్టయితే ఆదాయం పెరుగుతుంది, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి, ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, సంగీత సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆదాయం పెరుగుతుంది. సమయానికి భుజించడము ఆహ్లాదకరంగా ఈరోజు ప్రధానంగా గడపడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలను విస్మరించడం మూలంగా కొత్త సమస్యలు, అన్నదమ్ములు బంధువులతో కలహాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, ఉద్యోగంలో పై అధికారుల యొక్క విమర్శలకు గురి కావడము, రోజువారీ ట్రేడింగ్ మూలకంగా ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఖర్చులు, ఇలాంటి ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక తులారాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా శ్రేయస్కరము. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమయానికి పెద్దల యొక్క సూచనలు సలహాలు అందుతాయి, వాటిని సద్వినియోగపరచుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. సమయానికి మంచి ఆలోచనలు కూడాను స్ఫురిస్తాయి, వాటిని అమలు చేయడం మూలంగా మంచి లాభాలను పొందేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. అన్నదమ్ములు బంధువులతో సఖ్యత, వాహనముల మూలకంగా కలిసి రావడము, ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, కొత్త వస్తువులను కొనాలి అనేటువంటి తలంపు ఒక పక్కన ఉన్నప్పటికీ, ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, బుధుడు అనానుకూలంగా సంచరిస్తున్నారు. కనుక రోజువారీ ట్రేడింగ్ మూలకంగా ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రధానంగా దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా శ్రేయస్కరము. ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో సమన్వయము, తోటివారితో ఆనుకూల్యత మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. రాజకీయ కోర్టు వ్యవహారములందు సత్ఫలితాలు ఉంటాయి. రోజువారీ ట్రేడింగ్ మూలకంగా లాభాలు, ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, కొత్త వస్తువులను కొనడము, సంగీత సాహిత్య కళారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలత. ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. పనివారితో ఇబ్బందులు సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా పనుల మధ్యలో నిలిచిపోవడము, వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక ధనుస్సు రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అన్ని విధాలుగా ఉత్తమము. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చంద్రస్థితి బాగా అనుకూలంగా ఉంది,
చాలా పనులు నెరవేరుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రయముల మూలకంగా లాభము, పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక పిల్లల చదువు, ఉద్యోగము, శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను కొంతవరకు ఫలించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే ఇంటిలో భార్య పిల్లలతో అనవసరమైనటువంటి గొడవలు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో అందరితోనూ మనస్పర్ధలు, అనానుకూల ప్రాంతాలకు బదిలీలు, రాజకీయ కోర్టు వ్యవహారంలో ప్రతికూల ఫలితాలు, ప్రయాణాలు కలిసి రాకపోవడము, వృధా ప్రయాణాలు చేయవలసి రావడము, బంధువులు అన్నదమ్ములతో కలహాలు ఇత్యాది ఫలితాలు ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక మకర రాశి వారు ప్రధానంగా ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా ఉత్తమము. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి పనులు చాలా నెరవేరుతాయి. మంచి ఆలోచనలు, శ్రద్ధతో పనులు చేయడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. పూర్వంతో పోల్చినట్టయితే ఆదాయం బాగా పెరుగుతుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, కొత్త వస్తువులను కొనడము, వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం గోచరిస్తుంది, కొన్ని మధ్యలో నిలిచిపోవడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో మనస్పర్ధలు, రాజకీయ కోర్టు వ్యవహారంలందు ప్రతికూల ఫలితాలు, రోజువారీ ట్రేడింగ్ మూలకంగా ఇబ్బందులు, పెద్దల సహాయ సహకారాలను విస్మరించడం, అన్నదమ్ములు బంధువులతో కలహాలు, వాహనముల మూలకంగా ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక కుంభరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము సమస్యల నుండి విముక్తులను చేస్తుంది. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు పూర్వంతో పోల్చినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. అన్నదమ్ములు బంధువులతో సామరస్య వాతావరణంలో చాలా విషయాలు చర్చించుకోవడం మూలంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి రోజువారీ క్రయ విక్రయముల మూలకంగా లాభము. సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఆనుకూల్యత ఉంది. ఇకపోతే ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి సమస్య గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక మీనరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రము, దుర్గా స్తోత్రము పారాయణం చేయడం మూలంగా సమస్యల నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.